రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు కలుపు మందుల గురించి తెలుసుకుందాము మరియు మన పంటలకు మరియు వాణిజ్య పంటలైనటువంటి అనేక రకాల పంటలలో అత్యధికమైనటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి తుంగ మరియు పార్థీనియం లాంటి మొదలైన కలుపు మొక్కల నియంత్రణ గురించి కలుపు మొక్కలను రాకుండా ఏం చేయాలి ఒకవేళ వచ్చినట్టయితే ఏ విధంగా వాటిని కంట్రోల్ చేసుకోవాలన్న దాని గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మనకు అన్ని రకాల పంటలలో భూములలో లేదా వరి పొలాల్లో అన్ని అన్ని రకాల ప్రాంతాల్లో ఉండేటువంటి సాధారణమైనది తుంగ జాతి కలుపు దీనిని నియంత్రణ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఇది ఈ తుంగకు కింది భాగంలో ఒక గడ్డలాంటిది ఉంటుంది ఈ మనం పైన భౌతికంగా కరి కురిపితగా మనం తీసేసినట్టయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాటర్తోగా తగిలించారు మళ్ళీ ఆ గడ్డ నుంచి మళ్ళీ ఈ తుంగ జాతి అనేది డెవలప్ కావడం జరుగుతుంది కాబట్టి మీరు భౌతికంగా ఈ తుంగను తీసివేయడం అంటే లేబర్ను పెట్టి తుంగను తీసివేయే ప్రయత్నం చేసినప్పుడు ఆ గడ్డతో సహా తీసివేస్తేనే ఈ తుంగ అనేది ఉపయోగం ఉంటుంది లేదా పైపైన మీరు చేసినట్టయితే ఈ తుంగ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ దయచేసి ఈ తుంగ ఇటువంటి కలుపు మందులు వాడేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కలుపు మందు అనేది దాదాపు పెస్టిసైడ్ కంటే ఎక్కువ హానికరం ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల మైక్రోబ్స్ని సూక్ష్మజీవుల్ని లేదా అన్ని రకాల మొక్కకు పనికి వచ్చేటువంటి అన్ని రకాల సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది కాబట్టి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మాత్రమే కలుపు మందు వాడుకోవాలి ఏది మనకు భౌతికంగా ఇక సాధ్యం కాదు అన్న విపరీతంగా పెరిగిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందులు వాడాలి ముఖ్యంగా ఈ జాతి అసలు కలుపు మందులు మనకు మూడు రకాలు ఉంటాయి ఒకటి ప్రీప్లాంట్ ప్రీ ఎమర్జెన్సు పోస్ట్ ఎమర్జెన్స్ ప్రీప్లాంట్ అంటే బిఫోర్ ద అంటే మనం పంట వేసుకోకుండా ముందు లేదంటే ట్రాన్స్ప్లాంట్ వేసుకోకుండా ముందు వాడేటువంటిది ప్రీప్లాంట్ హెర్బిసైడ్స్ అంటారు తర్వాత ప్రీ ఎమర్జెన్స్ ప్రీ ఎమర్జెన్స్ అంటే బీడ్స్ రాకంటే ముందు అంటే విత్తిన మనం పంట విత్తిన రెండు రోజులు మూడు రోజులు ఫార్టీ ఎయిట్ డే అవర్స్ లోపు మనము ఇది ఈ మందుల్ని వాడుకోవచ్చు తర్వాత పోస్ట్ ఎమర్జెన్స్ పోస్ట్ ఎమర్జెన్స్ అంటే మనకు ఈ కలుపు అనేది పెరిగిన తర్వాత వాటి మీద వాడే మందుల్ని ఈ పోస్ట్ ఎమర్జెన్స్ అంటారు ముఖ్యంగా మూడు ప్రీ ప్రీప్లాంట్ హెర్బిసైడ్స్ ప్రీ ఎమర్జెన్స్ హెర్బసైట్స్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ దీంతో పాటుగా ఈ ఇందులో కూడా మనకు రెండు రకాలుగా ఉంటాయి సెలెక్టివ్ హెర్బిసైడ్స్ సైడ్స్ నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ సైడ్స్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ సైడ్స్ అంటే మనకు కేవలము కొన్ని రకాలటువంటి కలుపును మాత్రమే కంట్రోల్ చేయగలదు అంటే సపోజ్ ఉదాహరణకు విడల్పాటి ఆకులకు కొన్ని స్పెసిఫిక్ హెర్బిసైడ్స్ ఉంటాయి తర్వాత మనకు దానివల్ల మన పంటకు ఎటువంటి నష్టం కలిగించే సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటారు నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటే ఇది ఏ రకమైనటువంటి ఈ పంటలనైనా అంటే కలుపుతో పాటు మన పంటను కూడా నాశనం చేసేటువంటి వాటిని నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటారు మనం ముఖ్యంగా ఈ తుంగను కంట్రోల్ చేసుకోవడానికి హాలో అండ్ మిథైల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి ఈ ఇది మాత్రము ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాదాపు మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల ఈ మొత్తం తుంగని గడ్డతో సహా చంపివేయబడుతుంది కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మరొకసారి గుర్తుపెట్టుకుంటే హాలో అండ్ మిథైల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి ఇది ధనుక వాళ్ళది సంప్రా అనే రూపంలో లభిస్తుంది దాంతోపాటు కజ్బా అని హెజ్బాన్ కంపెనీ వాళ్ళది కజ్బా అనేది కూడా ఈ తుంగను నివారించడంలో మనకు ఉపయోగపడుతుంది దాంతోపాటుగా మనకు ఇంకొకటి చెప్పాము వయ్యారి భామ అని కూడా చెప్పాము ఈ వయ్యారి భామ అనేది చాలా బంజర్ భూముల్లో కానీ పంటలు లేని ప్రాంతాల్లో ఈ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కలుపు మొక్క ఇది ఎందుకంటే ఒక ముక్క నుంచి దాదాపు పదిహేను వేల నుంచి ముప్పై వేల విత్తనాలు డెవలప్ అవుతాయి కాబట్టి ఈ విత్తన వ్యాప్తి ఎక్కువ ఉండడం వల్ల ఈ వయ్యారు బొమ్మ మనకు మొత్తము ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఈ వయారి భామ లేదా పార్థీనియం అనేది సామూహిక చర్యలు చేపట్టినట్టయితే మనకు ఎఫెక్టివ్గా ఉంటుంది కొంతవరకు తగ్గించుకోవచ్చు దాంతోపాటుగా పూతకు వచ్చే శాఖీయ దశ దశలో లీటర్ నీటికి ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు కలిపిన ద్రావణాన్ని లేదా పూతకు ముందు వంద గ్రాముల ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేసినట్టయితే కొద్దిగా తగ్గించుకోవచ్చు మొలిచిన వైఆర్ భామను దాదాపు అట్రజెన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ని వాడి లేదా టూ ఫోర్ డి సోడియం సాల్ట్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూపీని ఫైవ్ గ్రామ్స్ చొప్పున లీటర్ నీటికి పిచికారు చేసుకున్నట్టయితే ఈ వైఆర్ బామన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ దాదాపుగా మనకు భౌతిక పద్ధతులు ఉపయోగించి యంత్రాల ద్వారా తీసేసడం కానీ వలలను ఉపయోగించి కలుపు ముక్కలు తీసేసడం కానీ తర్వాత గొలుసులు వీడి కట్టారు ఇటువంటి వాటితో భౌతికంగా మనకు ఎంతవరకు కంట్రోల్ అవుతుంది మనం పంటకు ఎటువంటి డ్యామేజ్ లేనంత వరకు మనం ఈ భౌతిక పద్ధతులను వాడడమే మంచిది తప్పని పరిస్థితుల్లో మాత్రమే మీరు రసాయన మందులు వాడండి ఎందుకంటే ఈ ఒక్కసారి రసాయన మందులు వాడితే మీ భూమి యొక్క జీవం అంటే మైక్రోబ్స్ కానీ మిగతా అన్ని రకాలటువంటి చనిపోయే ఆస్కారం ఉంది కొత్తగా మనకు జీవ నియంత్రణ పద్ధతులు కూడా ఉన్నాయంటే ఈ కలుపు మొక్కలు డెక్క ఇటువంటి అన్నిటికీ నీటిలో కూడా మనకు వేరే రకాలైనటువంటి మొక్కలను పెంచి వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఈ హలో సల్ఫర్ అండ్ మిథైల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ ఈ ధనుక వల్ల సంప్రా మరియు హెజ్బాన్ కంపెనీ వల్ల కస్బా ఈ రెండు వాడి తర్వాత పార్థీనియంకు మాత్రము మనం అట్రజిన్ వాడినా కానీ సరిపోతుంది భౌతిక పద్ధతుల ద్వారానే కలుపును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి మరొకసారి రైతులందరికీ ధన్యవాదాలు మరింత సమాచారం కొరకై ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి